టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు, టీఎన్యు జగిత్యాల డివిజన్ గౌరవాధ్యక్షులు, ఊరుగంటి రమణారావు జన్మదిన వేడుకలు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా వారి అభిమానులు నిర్వహించారు. ఇందులో భాగంగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ లో వారి అభిమానులు 30 మంది రక్తదానం చేశారు. వాల్మీకి ఆవాసం దరూర్ క్యాంపు లో పిల్లల సమక్షంలో సీట్ల పంపిణీ చేసి వారికి ఆవాసం ఒక్కరోజు నిర్వహణ ఖర్చు 2,500 రూపాయలు అభిమానులు చెల్లించారు. అదేవిధంగా ఆర్టీసీ డిపోలో టీఎంయు నాయకులు, సభ్యులు కేక్ కట్ చేసి సీట్ల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రమణారావు అభిమానులు నాయకులు వెంకట్రావు, సత్యంరావు, నాచుపల్లి రెడ్డి, ముస్కరి బాలాజీ, చిత్తారి మధుకర్, సిరికొండ నరసింహరావు, గొల్లపల్లి సర్పంచ్ ప్రకాష్, సాయి కుమార్, రాజేశ్వరరావు, ప్రభాకర్ రావు, శ్రీనివాస్, విజయ్, శరత్, ఉల్లాస రాజేశం, అజిత్రావు, ప్రమోద్రావు, శ్యామ్ మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల ప్రభుత్వ ఏరియాలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు పెద్దలు ఊరుగంటి రమణారావు గారి 55వ జన్మదిన పురస్కరించుకొని ఈరోజు ఈ హాస్పిటల్ యందు ప్రతి సంవత్సరం వారి డేట్ ఆఫ్ బర్త్డే సందర్భంగా ప్రతి ఇయర్ ఈ యొక్క క్యాంప్ బ్లడ్ బ్యాంక్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. అదే ఈసారి కూడా ఒక 20 నుంచి 25 మందితో ఈరోజు బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఆ దేవుని ఆశీస్సులు ఉండి ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుచు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా ప్రియతమ నాయకులు, సామాజికవేత్త, విద్యావేత్త అయిన మా నాయకులు ఊరుగంటి రమణారావు గారి 55వ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వారి అభిమానులందరూ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాదాపుగా 30 మంది స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా శ్రీ వాల్మీకి ఆవాసంలో కూడా నిరుపేద విద్యార్థులకు ఒక రోజు భోజనం ఖర్చులు దాదాపు 2,500 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా ఊరుగంటి రమణారావు గారు తెలంగాణ ఉద్యమంలో జగిత్యాల నియోజకవర్గంలో ఉధృతంగా తెలంగాణ ఉద్యమాన్ని చేసి వారి అడుగుజాడల్లో మేము కూడా వారితో సైతం మేము సైతం అంటూ తెలంగాణ ఉద్యమాలు తీవ్రంగా పాల్గొని ఉద్యమంలో పాల్గొని వారి అడుగుజాడలు నడుస్తూ అదేవిధంగా వారికి వారు చేస్తున్న సేవా భావనకు వారి అడుగుజాడలు నడుస్తూ మేము కూడా ఈరోజు దాదాపుగా అభిమానులందరం 30 మంది బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం వారి జన్మదిన సందర్భంగా ఏదో సేవా కార్యక్రమం చేస్తూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తూ మరియు ఆవాసంలో కానీ వాల్మీకి ఆవాసంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ వారికి అండగా మేము సైతం అంటూ వారికి అండగా ఉంటున్నాము. అదేవిధంగా ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ వారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, ఊరుగంటి రమణారావు గారి నాయకత్వం.